గుళ్ళు గోపురాలంటే మా చంద్రమ్మ ఫస్ట్ ఉంటదుల్లా. ఇవాళ నుంచి ఆషాఢ మాసం బోనాల పండుగ శురువైతుంది కదా, గోరుకొండలా ధూమ్ధామ్గా చేస్తారా ఈ పండుగ. గా ముచ్చట్లన్నీ అరుసుకొస్తాని పోయింది మా చంద్రవ్వ. ఏమేం చెప్తుందో, భక్తులతోని ఏం ముచ్చట్లు పెట్టిందో అరుచుకుందాం పాండ్రి. చంద్రవ్వ సెలవు శురువు చేయిగా. అందరికి శనార్తులు. గోల్కొండ బోనాలల్లా వీడికి బోనం తీసుకొచ్చే బాధ్యత మాన లాల్ దర్వాజా అంటే లాల్ దర్వాజా సింహవాయిని అమ్మవారి గుడి ఉంటది కదా, ఆ గుడి కాడికి బంగారు బోనం ఎత్తుకొని ఈ అమ్మవారి కాడికి బోనం తీసుకొని వస్తారు. ఈడ ఒక బోనం ఇట్లా తయారు చేసి పెట్టిండ్రు కుమ్మర్ల బోనాల ఉత్సవ కమిటీ. ఇక పెద్ద కుండ మీద దీపం అంటే 5 అంతరాలు అయింది అన్న. ఏడికెంచి మీరంతా ఏ ఊరోళ్ళు? అన్ని ఊర్లలోకి 33 జిల్లాల కుమ్మరోళ్ళు ఫస్ట్ బోనం అమ్మవారికి ఎక్కించేది కుమ్మర్లే. ఈ గోల్కొండ కోట ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి కూడా మేము ఫస్ట్ బోనం మేము చేసినాకనే తెలంగాణ అందరు చేయాలి. అన్ని తినే వాళ్ళే కావాలి, భోజనాలు అవుతున్నాయి, పెళ్లి వంట లాగా ఉన్నది. ఏమేమి తీసుకొచ్చినావు మరి ఈరోజు? మా కుమ్మర సంగపల్లె పెట్టిరు, మేము ఎత్తుకొని వచ్చినాం. ఎట్లా అనిపించింది బట్ట బోనాల పండుగ? మంచిగా అనిపించింది. యువతల బాందుకు వస్తే ఒక అక్క కనబడ్డది, అక్క దగ్గర ఖర్చు కూర్చున్నా. నీ పేరు ఏంటి చెల్లె? లత దామలత. ఇప్పుడు ఇవన్నీ డెకరేషన్ డెకరేషన్ అంత మీరు చేస్తున్నారు, రంగేస్తున్నారమ్మా. పసుపు కుంకుమ పెడుతుంటాం కదా ఇంటకి, కలర్ లోనే పసుపు కుంకుమ అన్ని వేసేసి వేస్తాం మేము. కలర్ వేసి ఈ బొమ్మలు వేస్తాం. బోనం అంటేనే అమ్మవారి కోసం వంట చేసి అమ్మవారికి మొదలు నైవేద్యం పెట్టినాక ఆటకేంచి మనం అందరం తింటాము. ఏమేం వండుకుంటున్నారు, అమ్మవారికి నైవేద్యం ఏం పెడుతున్నారు? సుత్తం పండి. నువ్వు వండినవాణి? ఎంత చేసిండ్రు? 2 క్వింటాల వంకాయ. వంకాయ యువతల బందుకు వస్తే అన్నం ఉడుకుతున్నది ముద్దుగా. బగారన్నం ఇది, తెల్లన్నం కాదు. ఆల్రెడీ అయిపోయింది అంటారు కదా, వంటలు అయినాయి. దమ్మి ఇప్పుడు మీకోసమే వండుకున్నాయి యా, లేకపోతే చుట్టాల కోసం వండిందిరా? పబ్లిక్ కోసం. పబ్లిక్ కోసం వండుతున్నారు. ఏం చేపించిండ్రు దమ్మి? పప్పుచారు, పప్పు, చికెను, మటను, బగారన్నము. ఎంతమంది తినొచ్చు 10 క్వింటాల అన్నం? ఒక 10,000 వరకు తినొచ్చు. నాడు ఉండి బయటికి పోదాముండి. వంటలను చూసినాం కదా, యువతల బందుకు అడవిలలు బోనాలు చేసుకుంటా కూర్చున్నారు. అక్క ఎంతమంది తీసుకొని వచ్చినావు? మేము అందరం ఫ్రెండ్స్ అనమాట. అమ్మవారి నైవేద్యం కానీ బోనం కానీ బియ్యం కానీ తీసుకెళ్తే మాత్రం అమ్మవారి అనుగ్రహమే, అంత మనది ఏముండదు. ఎంటకి ఇంకొక బోనం తయారైతుంది చూస్తా. మొదలు పసుపు బోనము, పసుపుకి మళ్ళీ మీదకెంచి కుంకుమ చల్లి మంచిగా డెకరేషన్ చేస్తున్నాడు. ఎంతమంది కలిసి చేస్తున్నారు? ఎన్ని బోనాలు తీస్తున్నారు? నేను ఒకటే తీస్తున్నాను. ఏమైనా మొక్కుకున్నావా తమ్మి? మరి నువ్వు లేదు, ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం తీస్తాం అనేసి ఇట్లా వస్తుందన్నమాట. మాకు అమ్మవారు అన్ని మేము అనుకున్న మొక్కులని మాకైతే తీర్చింది. యువతల బాందుకు పోరలను పుట్టగానే అందరు నేసుకొని వచ్చి నిమ్మలంగా భోజనాలు కూడా శురువు అయినాయి. వీళ్ళయి ఏడికించి వచ్చింది చెల్లె? మేము గోల్కొండ ఇబ్రహీం బాగ్. ఇయర్ ఇయర్ కంపల్సరీ వస్తాం. మేమా ఈ రోజు సండే, నాన్ వెజ్ తినము. వంకాయ మసాలా, పన్నీర్ మసాలా, బగారా. మీకు ఏమెరకన బోనాల పండుగ గురించి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తావు? ఏం తెలుసు, మీ అమ్మవారి దగ్గరికి బోనం తీసుకొని పోతారు, బియ్యం పోస్తారు, తొట్టెల్ల పల్లరం వండి అన్ని తీస్తారు, గట్టాలు తీస్తారు, పోతరాజులు పెట్టి టప్పులు, డాన్సులు, డీజే అన్ని పెడతారు. రాత్రి అయితే లైటింగ్ బాగున్నావు అమ్మ? ఏడికెంత వచ్చినావు? హైదరాబాద్ నుండి వచ్చి. ఆడికెంచి ఏమిటికి వచ్చిన వాకిట్టు? గోల్కొండ బోనాలకు. బోనాలు చూడడానికి యొక్క ఆదిలాబాద్కి వచ్చిందో అంట, ఎట్లా అనిపిస్తుంది అమ్మ? మరా ఇంకా వాళ్ళందరినీ చూసి మంచిగా కుటుంబం అంతా చూసినాక ఇవితలకు వస్తుంటే ఓ ఏమైనా చిన్న గాజులు వేసుకోలేదు నా వాళ్ళనే ఇవ్వమే. ఏం పేరు తమ్మి? సాయి బోనం. గోల్నాక. గోల్నాక సాయి బోనం అంటే బోనం తయారైనా నువ్వు? ముద్దుగా తయారైనావు? మంచిగా తయారైంది, ఇప్పుడే అమ్మవారికి సమర్పించినాము జగదమ్మ అమ్మవారికి. పూజలు చేసుకుంటున్నారు ఇక్కడ కింద. ఒకసారి ఇక్కడ చెప్పులు ఇప్పేసి పోతాను అమ్మ దేవుని కాడికి. అమ్మ నమస్తే. పిల్లలు ముగ్గురు పిల్లల్ని వేసుకొని వచ్చినాను. మరి ఆదివారం ఒకటే రోజు అమ్మవారి పొద్దున ఫస్ట్ వారము కబడ్డీ కూడా సికింద్రాబాద్. మనం అక్కడ కింద అమ్మవారిని చూసుకొని బయటకి వచ్చినాము. ఇక ఇడికేంచి మీదకి ఎక్కాలా, ఇడికేంచి చిడీలు ఉంటాయి. ఇగో ఇడ చిడీలు ఎక్కడ అందరు కొబ్బరికాయలు కొట్టి నాడు చూడు చూరు చేసిన జరంతా బొట్టు పెట్టు నాకు ఇట్లా పోయేస్తా. మీదికి పోదాముండి జగదంబ అమ్మవారి కాడికి. నడువుండి ఎక్కుదాం మెల్లగా. జై బోలో జగదంబ మాతాకి.
ఇక ఈడికెంచి చూడండి ఒక పారి పబ్లిక్ ఎట్లున్నారు, కిటకిట జనాలు ఉన్నారు, ఇసుకేస్తే రాలన్నట్టున్నారు. ఓడికి మీదకి పోవాలి, అక్కడ మీద రెండు మినార్లు కనబడుతున్నాయి కదా, అందాక పోవాలి మనము. పబ్లిక్ చూడండి ఎంతగానో ఉన్నారు. డాక్టర్ ఎందుకు వచ్చిన వీళ్ళకు? అమ్మ ఇక్కడ ఫ్రీ మెడికల్ సర్వీసెస్ ఇవ్వడానికి వచ్చామమ్మ. అందుబాటులో ఎవరైనా పూజ చేసే వాళ్ళు మనుషులు వస్తారు కదా, అందరికి వాళ్ళని హెల్ప్ చేయడానికి ఏమైనా ప్రమాదకరం ఇష్యూ కావద్దని వాళ్ళని చూసుకోవడానికి వచ్చామన్నమాట. మెట్లెక్కుంటా జగదాంబ అమ్మవారి గుళ్ళకు వస్తున్నాం మనము. ఈ అమ్మవారు మామూలు అమ్మవారు కాదు, నవాబుని కూడా చల్లగా చూసిన అమ్మాయి జగదాంబ అమ్మ. ఇంతసేపు మెట్లన్నీ ఎక్కి వచ్చుడు అంతా ఒక్కెత్తు, ఒక్కసారి గోల్కొండ జగదాంబ అమ్మవారిని చూసి దండం పెట్టుకున్నాడు ఒక ఎత్తు. స్వామి ఎట్లా నడుస్తున్నది పండుగ ఇప్పుడు? ఏమేమైనా పొద్దుగాల నుంచి అభిషేకం బోనాలు ఒడిపియాలు కంటిన్యూ నడుస్తూనే ఉన్నాయి. ఇది ఎన్ని రోజులు నడుస్తుంది అన్న? ఒక నెల ఆషాఢ మాసం అంతా మొత్తం అయిందాక అయిందాక. ఇప్పుడు అమ్మవారికి ఏమన్నా ఈ సంవత్సరం కొత్తగా నగలు చేపించుడు ఇంకేమన్నా చేసుడు చేసి ఈ తేపకు మొత్తం ఇగో ఇవన్నీ బంగారు తొడుగులు ఇవన్నీ చేపించిండ్రంట గుడి అంతా ఇత్తడి తోటి చేపించింది. కానీ బంగారములు చెక్కున మెరుస్తున్నది మంచిగున్నది అమ్మవారి గుడి అంటే గుడి లెక్కున్నది గోల్కొండ అమ్మవారు. ఈ అమ్మవారు జగదాంబ అమ్మవారి కింద మనం మొక్కిన అమ్మవారేమో ఎల్లమ్మ. ఒకసారి మీరు కూడా మొక్కుకోండి అవతల పోదాముండి. అమ్మవారి దగ్గర నుంచి బయటకు వచ్చినాక యాప చెట్టును అమ్మవారి లెక్క గొలుసుకుంటాం కాబట్టి మనం ఇక్కడ వాళ్ళం తెలంగాణ వాళ్ళందరము యాప చెట్టు కాడ మంచిగా కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమ వేసి అమ్మవారికి పూజ చేసేసుకొని పోదామని ఆడపిల్లలు అందరూ మంచిగా కొబ్బరికాయలు కొడుతున్నారు చెట్లకు. జరంత అమ్మవారి కాడికి నుంచి బొట్టు పెట్టుకొని ఇక కిందికి పోదాం పండి. జోరుగా బోనాలు సాగుతున్నాయి. అమ్మవారులంతా బోనాలు ఎత్తుకొని వచ్చారు. నాకు మంచి అనిపిస్తుంది గోల్కొండ వస్తే దర్శనానికి. అమ్మవారిని చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. గోల్కొండ లేని చాలా ఆశ ఉండే నేను వేసి ఈసారి యువతల బాధకు వస్తే బంగారు బోనం ఎత్తుకొని మంచిగా అమ్మవారిని దగ్గరికి బంగారు బోనం తీసుకొస్తున్నారు. అమ్మాయి ఎట్లున్నది బోనాల పండుగ? గోల్కొండ అమ్మవారికి సప్త మాత్రలకు తొలి బోనం బంగారు బోనం ఇవాళ జగదాంబ అమ్మవారికి సమర్పిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది అమ్మ. బంగారు బోనం నువ్వెత్తుకుంటున్నా నీకేమనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి ఇది అదృష్టంగా భావిస్తున్నాను. ఇది 7వ సంవత్సరం. ఆషాఢ మాసంలో మొదటి రోజు హైదరాబాద్ గోల్కొండ బోనాల పండుగ. మల్లవారం మల్లగా కలుద్దామండి.